ముస్తాబాద్ మండల సెస్ డైరెక్టర్ గా బిఆర్ఎస్ పార్టీ తరపున పోటీలో ఉన్న సందుపట్ల అంజిరెడ్డి గ్రామీణ ప్రాంతాలలో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మంత్రి కేటీఆర్ బలపరిచిన అభ్యర్థి అయిన సందుపట్ల అంజిరెడ్డి బిఆర్ఎస్ తరపున పోటీ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరిని కలుస్తూ తనదని శైలిలో ప్రచారంలో ముమ్మరంగా సాగుతున్నారు. ముస్తాబాద్ సెస్ డైరెక్టర్ స్థానానికి పోటీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సందుపట్ల అంజిరెడ్డి మండలంలోని పలు గ్రామాలలో ప్రజాప్రతినిధులతో కలిసి ఇంటింట ప్రచారంలో పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం గూడెం, ఆవునూరు, రామలక్ష్మణపల్లె మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఆదివారం రోజున జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీపీ చినగామ శరత్రావు, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెస్ ఓటర్లతో కలుస్తూ తన గుర్తైన బగడి గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, తాను గెలిస్తే చేసే పనులను వారికి వివరిస్తూ ఓటును అభ్యర్థించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఉప సర్పంచ్ చాడ శ్రీనివాస్, ఎంపీటీసీ బొప్ప శ్రీధర్, సింగిల్ విండో డైరెక్టర్ బాలమల్లు, నేతలు లక్ష్మీపతి గౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు కిషన్ తో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పరశురాములు, టీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు. మనకు అభ్యర్థి అంజిరెడ్డి గారు, అలానే గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు, అలానే సీనియర్ నాయకులు మనోట ఉత్సాహంగా చెప్తున్నారు. ఓటర్లు కూడా అంతే మా స్పందన కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మా అంజిరెడ్డి గారికి ఓటేస్తాం. కేటీఆర్ గారికి గౌరవించి, కేసీఆర్ గారిని గౌరవించి, ఇవాళ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ రైతులకు న్యాయం జరుగుతుంది. కరెంటు విషయంలోనే ఇవాళ భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉంది. ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలు రైతు ధైర్యంగా భరోసాగా నాటేసుకుంటున్నాడు. దానికి ఇవాళ మన రైతు బంధు తోడు మనకు. ఇవన్నీ కూడా ఏ ముఖ్యమంత్రి గారు ఏ రాష్ట్రంలో లేదు. ఇవాళ రైతులు ఈ కరెంటు ఎలక్షన్లో రైతులే ఎక్కువ శాతం ఓట్లున్నాయి కాబట్టి రైతులందరూ దయచేసి ఆలోచించాలి. స్పందన 100కి 95% టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా బాగా సంతోషం అనిపిస్తుంది. ఇవాళ ఏ ప్రభుత్వం పనిచేస్తుందో ఆలోచించాలి. ఏ నాయకుడు మనకు అందుబాటులో ఉంటుందో, ఏ నాయకత్వం మనకు పనిచేస్తుంది, మనకు ఆపదకి సంపదకి ఎవరు నిలుస్తుంటారు ప్రజలందరూ కూడా గమనించి మీరు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మా అంజిరెడ్డి గారిని గెలిపించాలని సవినయంగా మండల ప్రజలకు, గూడెం ప్రజలకు కోరుకోవడం జరిగింది. ఇంటింటి కార్యక్రమానికి సంబంధించి గూడెం గ్రామానికి రావడం జరిగింది. ముందుగా మండలంలో ఉన్న సెస్ వినియోగదారులందరికీ పేరు పేరు నమస్కారాలు. మా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం. గూడెం గ్రామంలో ప్రతి ఇంటిలో ఓట్లు దాదాపుగా మా కార్యకర్తలే ఉన్నాయి. ఎటు చూసినా ఒక్కింట 2-3 ఓట్లు ఎవరిని అడిగినా అంత వాళ్ళు మా వెంబడి తిరిగే కార్యకర్తలకే ఓట్లు ఉండడం జరిగింది. అదేవిధంగా మండలంలో కూడా అతి ఉత్సాహంగా మా కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు 2-3 రోజుల నుంచి కులాల వైజ్గా అన్ని వార్డులకు అందరికీ మా కార్యకర్తలు చేరుకొని ప్రతి విషయం కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఏ పని చేసింది రైతులకు అనేది అందరికీ తెలిసిన విషయమే। భారతదేశంలో ప్రధానమంత్రి రైతులకు వ్యతిరేకంగా చేస్తే నల్ల చట్టాలు తీసుకొస్తే అక్కడ సంవత్సరం పాటు రైతులు ధర్నా చేసిన కార్యక్రమం అందరూ కూడా రైతులు చూశారు। అటువంటి రైతుల మీదకి కార్లు ఎక్కించుకోపోయినటువంటి చరిత్ర బీజేపీ। మరి ఇక్కడి అందరూ కూడా ప్రజలందరూ కూడా మనకు ఈ నీళ్లు చూస్తే కానీ కరెంటు చూసినా ఏది చూసినా ఈ అభివృద్ధి చూస్తే మరి కేటీఆర్ గారు అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరు కార్యకర్తలు పిలుచుకొని మరి సందిపట్ల అంజిరెడ్డి గారిని